తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా ఇదే ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, దళితుల 3 ఎకరాలు అన్నారు, కేజీ నుంచి పీజీ అన్నారు, ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. ఇట్లా చేస్తే వాళ్ళ పోటీలు చాలా ఉన్నాయి. మేము ఆ 10 సంవత్సరాలలో ప్రజలు ఎదురు చూసినట్టుగానే మేము కూడా ఇక చేస్తారని చూసి ప్రజలు మీ ద్వారా కావట్లేదని మాకు అవకాశం ఇచ్చారు. మా ద్వారా ఏమైతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు, కానీ మీకు ఆ కుతూహలం ఆగడం లేదు. కాంగ్రెస్ నిజంగా చేస్తుంది కాబట్టి ముందే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారు. ప్రజలారా ఆలోచించండి. ముఖ్యంగా మహిళలకు రేపు 2500 స్కీమ్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది. ఇవన్నీ వస్తే ఇంకా మాకు ఇక ఎంపీ ఎలక్షన్లో కావచ్చు, భవిష్యత్తులో ఉనికే ఉండదని ముందే ఒక తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. నువ్వు 10 ఏళ్ళైనా అమలు చేయలే, మేము 10 రోజులలో ఒక్కొక్కటి చేస్తున్నాం. మీరు ఆన్లైన్ సెంటర్ల పేరుతోటి మరి మీ సేవల కాడ జిరాక్స్ల కాడ రోజుల తరబడి నిలబడితే ఇల్లులు గతిలేవు. 6 లక్షలతో ఇల్లు అని చెప్పి 3 లక్షలకు తగ్గించిన ఘనత మీది. 10 ఏళ్ల కింద 6 లక్షలు అన్నావు, 10 ఏళ్ల తర్వాత సిమెంట్ స్టీలు అన్ని రేట్లు పెరిగినాయి, కట్టుబడి రేట్లు పెరిగినాయి. 3 లక్షలు తగ్గించింది మీరు. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే అనేక మీది ఉంది. కాబట్టి ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా 420 ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కాదు. కాబట్టి ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఈ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. టీఆర్ఎస్ పార్టీకి మేము ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం. ఇప్పుడు ఇందాక శ్రీధర్ బాబు గారు అడిగినట్టుగా మహిళలకు ఫ్రీ బస్సు వద్దా, మహిళలకు 2500 వద్దా, ఇంట్లో 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వద్దా, మరి మా హామీలు అమలు కాని హామీలు అని అన్నారు. మేము 15,000 రైతు బంధు అంటే